ఏపీఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రాష్ట్రంలో ముందెన్నడూ లేని సంకట స్థితిని తీసుకొచ్చింది. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మధ్య ఘర్షణ తలెత్తకుండా చూడాల్సిన కఠినమైన బాధ్యత ఇప్పుడు గవర్నర్ భుజస్కంధాలపై ఉంది. ఇప్పటికే ఎస్సీసీగా నిమ్మగడ్డ నియామకం జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇవాళ నిమ్మగడ్డ రమేష్ గవర్నర్ను కలుస్తుండగా అంతలోనే ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగానే హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ జరపడం సరికాదంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తే సుప్రీంకోర్టు ముందు తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నిర్ధారకం అవుతుందని పిటిషన్ అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య గారు ఉన్నారు. వర్ల రామయ్య గారు, ఎస్సీసీ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై మీ స్పందన ఏంటి? విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి రాజ్యాంగ ధిక్కరణ వైపు వెళ్తుందమ్మా. రాజ్యాంగ ధిక్కరణ దిశలో ఈ రోజున ప్రభుత్వం నడుస్తున్నట్లుగా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. హైకోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా పాటించవలసిన ప్రభుత్వం ఆదేశాలు ఏ రకంగా ఉల్లంఘించవచ్చు, ఆదేశాలు ఏ రకంగా బేఖాతరు చేయొచ్చు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకరం. దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అగైన్స్ట్ గోయింగ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు లెక్క. కోర్టులు న్యాయస్థానాలు లేకపోతే అరాచక పాలన కూడా అదుపు ఉండదమ్మా. ఈ అరాచక పాలన, దుర్మార్గ పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కట్టడి చేసేది ఎవరు? భారతదేశంలో న్యాయస్థానాలు. ఈ న్యాయస్థానాల తీర్పును ధిక్కరించి వెళ్తూ ఉంటుంది. ఇకేముంటుంది? అరాచకం వస్తుంది, అనార్కిజం వస్తుంది దేశంలో. రాజ్యాంగ ధిక్కరణ దిశలో పోతుంటే ఎటు పోతుంది? అది కరెక్ట్ కాదమ్మా. ఈ దిశలోనే కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యే ప్రమాదం ఉన్నది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తూ ఉంటే ఇక కేంద్రంకి పని చెప్పినట్టు లెక్క. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉంటే కేంద్రం గుడ్లప్పగించి చూస్తూ ఉండదమ్మా. వీళ్ళేమన్నా అనుకుంటున్నారేమో, ఈయన సలహాదారులు ఏమన్నా చెబుతున్నారేమో, ఇష్టం వచ్చినట్లుగా ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగే రీతిలో, ఫెడరల్ వ్యవస్థను ధిక్కరించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తూ ఉంటే ఈ ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వాలకి. కొంతమంది అనుకుంటారు రాష్ట్రం వేరు కేంద్రం వేరు అని. కాదమ్మా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసే హక్కు అధికారం రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. దిస్ ఈజ్ ది హై టైం టు థింక్ ఓవర్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా వెళ్తుందో ఆలోచన చేయవలసిన ఆవశ్యకత కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్నది. ఈ రకంగా వెళ్తుంటే వ్యవస్థలను ఛాలెంజ్ చేసుకుంటూ, వ్యవస్థలను లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఏమవుతుందమ్మా? ఇది కరెక్ట్ కాదు. ఏదో సామెతలుగా ఆయనకు తెలియదు, ఎవరైనా చెబితే వినరు. ఇంకేమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది, రాజ్యాంగం అవుతుంది, ప్రజాస్వామ్యం అవుతుంది. ఏ రకంగా జరుగుతుంది ఈ రోజున పరిపాలన? సామాన్యుడికి ఏమన్నా దిక్కుండదా చెప్పుకోవటానికి? నిన్న చూస్తున్నా మా దళిత మ్యాజిస్ట్రేట్ విషయంలో మా ఒక మంత్రి, సాక్షాత్ మంత్రి ఒక దళితుడిని వాడు వీడని ఓపెన్ గా ప్రెస్ మీట్ లో అంటే చర్య తీసుకునే సాహసం చేయలేని ఒక అసమర్థ ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉన్నది. వీటన్నిటికీ సమాధానం చెప్ప ఇప్పటికైనా గవర్నర్ గారు కూడా ఈ రమేష్ కుమార్ గారి విషయంలో సానుకూలంగా చట్టబద్ధంగా వ్యవహరించి ఇమ్మీడియట్ గా ఈ అసలు టీవీమే పోస్టింగ్ ఇమ్మీడియట్ గా మీరు వెళ్ళి బాధ్యతలు స్వీకరించండి అని ఆయనకి ఈ రోజే ఆర్డర్ కాపీ అని చేతులు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దట్ ఈస్ ది ప్రొసీజర్. రాజ్యాంగబద్ధమైన విషయం ఇది. రాజ్యాంగానికి అనుసరంగా గవర్నర్ గారు కూడా వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నామమ్మా. రైట్, థ్యాంక్ యూ వర్లరామయ్య గారు మీ స్పందన తెలియజేసినందుకు.